హలో ఫ్రెండ్స్, నా పేరు మహేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిత్తూరా ఛానల్. మనం ఫుడ్ రివ్యూస్లో భాగంగా ఈరోజు వచ్చిన ప్లేస్ ఏంటంటే రోబో డైనర్. లాస్ట్ వీకే మనం ట్రై చేసాం, కాకపోతే ఫుల్ రష్. అసలు తిరుపతిలో ఫస్ట్ ఆటోనమస్ రోబోట్తో మనకి ఫుడ్ అయితే అందిస్తున్నారు. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, రివ్యూ అన్నీ మనం చూసేద్దాం. రండి, వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఒక నిజంగానే నాకు ఫారిన్ కంట్రీస్లో చూసినట్టే ఉంది. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగా అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇంకా లోపల ఇంకా చాలా బాగుంటుంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ మొత్తం కూడా 4 అయితే ఉన్నాయి, 4 షాప్స్ అయితే. అందులో మనకి రోబో డైనర్ చూద్దాం, వీడియో ఎక్కువ ల్యాగ్ కాకుండా. నేనైతే ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉన్నాను. నీ జస్ట్ ఇంతకుముందే నేమ్ అయితే ఇచ్చేసాను. ఒక వాళ్ళు ఒక 10 మినిట్స్ అయితే కూర్చోమన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా అంబియన్స్ అయితే, లోపల ఒక ల్యాబ్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంది. అక్కడ రిసెప్షన్ అయితే ఉంది, మనం నేమ్ ఇచ్చి టేబుల్ అయితే బుక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ 2 రోబోట్స్ ఉన్నాయి. మనం ఏదైనా రీల్స్ తీసుకోవాలన్నా, ఫొటోస్ తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకొని ఆడే కాసేపు కూర్చొని ఉండొచ్చు అనమాట. ఒక 10 to 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెళ్ళిన వెంటనే అయితే టేబుల్ దొరకదు. వాళ్ళు మన నేమ్ అయితే పిలిచేసారో, మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు చాలా చాలా బాగుంది. అసలు లైటింగ్ అంతా కూడా, లైటింగ్ ఫోకస్ మొత్తం 4 రోస్ అయితే ఉన్నాయి. 4 రోస్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో కూర్చోవచ్చు. మనకి ఎంటర్ అవగానే ఒక డమ్మీ రోబోట్స్ 2 ఉంటాయి, అక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు, రీల్స్ తీసుకోవచ్చు. చాలా బాగా అది ఒకసారి ఎంట్రన్స్ అసలు హైలైట్గా ఉన్నింది. నెక్స్ట్ ఇక్కడైతే మనం మాక్టైల్ లాంటివి ఏదైనా కూడా ఆర్డర్ చేసుకొని డ్రింక్స్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే సీటింగ్ పొజిషన్ మాకు వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం. మళ్ళీ అక్కడ కూడా చూస్తే కొన్ని డమ్మీ రోబోట్స్ అయితే ఉన్నాయి, అవి అయితే కదలలేదు, అక్కడే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వాళ్ళ బ్రాండింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోబో అనే ఒక డిజైన్తో బాటల్ కానీ, ఆ టూల్స్ సంబంధించినట్టుగా ఆ స్పూన్స్ అంతా కూడా డిజైన్ అయితే ఉన్నాయి, ఫోర్క్స్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఆ ప్లేట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఫ్రెండ్స్, ఈ మెనూ కార్డ్ చూసారా, మొత్తం నిజంగానే ఆ రోబో యొక్క యూజర్ మాన్యువల్ లాగా ఉంది, పెద్దది. మొత్తం ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో, మెయిన్ మెయిన్ పేజెస్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. స్టాప్ చేసి చూసుకోండి. ఆర్డర్ చేసిన ఒక 10 మినిట్స్కి అయితే అక్కడ ఉన్న బాయ్ అయితే ఇది తెచ్చారనమాట. కాంటనీస్ ఫ్రైడ్ చికెన్ అనమాట. ఇదైతే ఫుల్, ఇది ఎలా ఉందంటే టేస్ట్ తినడానికైతే ఎక్సలెంట్గా ఉంది. ఒక మనం ఒక మిర్చి స్మెల్, ఒక బజ్జీలాగా ఉందన్నమాట. అది చికెన్తో తయారు చేసింది, బాడీ పీస్తో బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. అక్కడ నార్మల్ అందరూ చూస్తున్నట్టయితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కరోనా చికెన్ చేశారు. సో మనం కూడా కరోనా చికెన్ కూడా ఆర్డర్ చేసాం, దాంతోపాటుగా ఇది డిఫరెంట్ కొనింది కాబట్టి ఇది చూసామన్నమాట. బాగుంది, గుడ్. నెక్స్ట్ మనకి కరోనా చికెన్ అయితే వచ్చేసింది, రోబోట్ వచ్చేసింది అన్నమాట. ఇలా ఉంటుంది. కరోనా చికెన్ ఎలా ఉందంటే, మనం బయట లాలీపాప్స్ ఆర్డర్ చేసుకుంటాం కదా, బయట ఇంకా పెద్దగా వస్తాయి, బట్ ఇక్కడ చిన్నగా ఇచ్చారు కరోనా షేప్లో, ఆ బాల్లో గుచ్చి. నెక్స్ట్ మనం ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే రోబోట్ తెచ్చేసింది, చూసారు కదా వచ్చింది కూడా. ఇది ఆ రోబో కదలడం కానీ ముందుకు వెనక్కి వెళ్ళడం కానీ
ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైనా మనిషి అడ్డంగా వచ్చినా హ్యాండ్ అడ్డు పెట్టినా కూడా సరే అది అక్కడే స్ట్రక్ అయ్యి ఆగుతుందన్నమాట. ఆగి ఒక పొజిషన్ మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది చూడ్డానికి. ఎంతసేపు అయినా ఆ రోబోట్స్ని అందరూ చూస్తూ ఉన్నారు దాన్ని. ఆ రోబోట్స్ తెచ్చివ్వడం పోవడం రావడం అంతా కూడా. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోబోట్ ఉంది కదా, అన్నీ మనం ఎన్నైతే ఆర్డర్ చేశామో అన్ని ఐటమ్స్ కూడా రోబోట్ అయితే తెచ్చేయదు, మిగతా బాయ్స్ చూసుకుంటారు. ఒక 2 ఐటమ్స్ మాత్రం అది తెచ్చిస్తుందన్నమాట మనకి, మన టేబుల్ దగ్గరికి. మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వెజ్లోనూ చేసాం, నాన్ వెజ్లోనూ చేసాం. వెజ్లో అయితే పన్నీర్ టిక్కా బిర్యానీ చేసాం. అండ్ నాన్ వెజ్లో వచ్చి చాలా ఐటమ్స్ అయితే లేవు మనం వెళ్ళిన టైంకి, అయితే నైట్ 8 o'clock కట్ట వెళ్ళాం. నెక్స్ట్ నాన్ వెజ్లో మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే గుంటూరు కోడి పలావ్ అనేసి ఒకటి, నెక్స్ట్ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఒకటి, 2 అయితే ఆర్డర్ చేసాం. ఇదైతే ఇంకా ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ పాయింట్లోనే మనం హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా రోబో డైనర్. అయితే నేనైతే ఫుడ్ టేస్ట్ చేశాను, పన్నీర్ అండ్ చికెన్ ఐటమ్, బోన్లెస్ బిర్యానీ. నెక్స్ట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది కరోనా చికెన్. కరోనా చికెన్ ఎలా ఉందంటే, మనం మామూలుగా బయట లాలీపాప్స్ తింటాం కదా, అదే కరోనా షేప్లో గుచ్చి ఇచ్చాడనమాట. బట్ అది ఆ కాన్సెప్ట్కి మెచ్చుకోవచ్చు, న్యూగా ఉంది, కొత్తగా. టేస్ట్ కూడా స్పైసీగా చాలా బాగుంది స్టార్టర్స్ అయితే. బట్ బిర్యానీలో అంత స్పైసీ అనిపించలేదు, మన రాయలసీమ రేంజ్కి అయితే కొంచెం అటు ఇటుగా అనిపించింది. బట్ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే, కాస్ట్ విషయంలో ఆ రోబో అటోనామస్ రోబోస్ ఇవన్నీ పెట్టిన దానికి నాకు తెలిసినంతవరకు ఆ ఫుడ్కి ఆ రోబో ఓకే కాస్ట్ అయితే. టేస్ట్ కూడా అదే, ఇంకొంచెం స్పైసీగా ఉంటే ఇంకా చాలా బాగుండేది. గుడ్, నేనైతే చాలా ఎగ్జైటెడ్గా లోపలికి అయితే వెళ్ళాను. అదే ఎగ్జైట్మెంట్తో ఫుడ్ అంతా చూసాం. లోపల మనకు వీడియోలతో పాటు మాట్లాడలేకపోయా, ఎందుకంటే ఫుల్ ఆఫ్ నాయిస్ ప్లస్ దాంతోపాటుగా మ్యూజిక్ వేరే పెట్టేశారు, ఫుల్ మ్యూజిక్ ఉంది లోపల. సో అందువల్ల నేను లోపల నుంచి అయితే చేయలేకపోయా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం ఎలా అంటే, చిత్తూరాజు నేమ్ పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినారంటే ఒక బెల్ ఐకన్ వస్తుంది, తెలుసు కదా మన స్టైల్లో ఈడ్చి గుద్దేసేయండి. గుద్దిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో ఏంటి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది, వెంట వెంట చూసి నన్ను అభిమానించవచ్చు, లైక్ కొట్టేయచ్చు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.